హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అకార్డింగ్ టు బిజినెస్ కనుక చూసుకుంటే చాలా బిజినెస్ ఐడియాస్ ఇచ్చున్నారు మీరు. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే విధంగా చాలా బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారు. ఒక బిజినెస్ కోచ్గా ఆల్మోస్ట్ ఒక 50 కంపెనీస్ని అసోసియేట్ అయ్యి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. చాలా కంపెనీస్కి సేల్స్కి పరంగా కానివ్వండి, ప్రోడక్ట్ వైజ్ ఎలా సేల్ చేయాలో కానివ్వండి, లేదంటే మార్కెటింగ్ వైజ్ కానివ్వండి, బ్రాండ్ వైజ్ కానివ్వండి, మీ ఇన్పుట్స్ తోటి బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. రియలీ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. చాలామంది అదేవిధంగా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే గంటకి 1000 రూపాయల నుంచి 2000 వరకు సంపాదించుకునేటువంటి బిజినెస్ ఐడియాస్ ఈ వీడియోలో ఏం చెప్తారు, అండ్ ఆ విధంగా బిజినెస్ చేయాలనుకున్నా లేదంటే మనీ ఆర్న్ చేయాలనుకున్నా ఎటువంటి ప్రాసెస్ని ఫాలో అవ్వాలి, లేదా ఐడియా క్రియేషన్ ఎలా ఉండాలి, ప్లాట్ఫామ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? నైస్ సార్. ఇంట్లోనే ఉండి మనం డిఫరెంట్ వర్క్స్ యాక్టివిటీస్ చేస్తూ ఏ రకంగా డబ్బులు సంపాదించవచ్చు అన్నదానికి మార్నింగ్ టు ఈవినింగ్ కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ సార్, ఎర్లీ మార్నింగ్ చాలామంది 5 AM లెగడానికి ఇష్టపడతారు, కానీ లెగలేరు బద్ధకానికి. ఇది చాలామందికి ఉన్న మేజర్ ఛాలెంజ్. సో ఎవరికైనా మార్నింగ్ 5 AM లెగిచే అలవాటు ఉంటే కనుక అసలు ఆ లెగడానికి ఉపయోగించే టెక్నిక్స్ ఏంటి అన్న కాన్సెప్ట్ని మీరు ఒక కోర్స్ లాగా డిజైన్ చేసుకుని ఎవరికైనా సెల్ చేయొచ్చు. ఆల్రెడీ మార్కెట్లో ఇలాంటి వాటి మీద చాలా వర్క్షాప్స్ కూడా జరుగుతున్నాయి. హౌ టు వేకప్ ఎట్ 5 AM అంటే మీకు బాగా అలవాటు అనుకోండి, 5 AM లేకడం రోజున్న దానికి ఒక మీకు ప్రాసెస్ ఉంటుంది. మీ బాడీ ఎలా ట్యూన్ అవుతుంది దానికి, మీకు దానికి ఒక ఫార్ములా తెలుస్తుంది. ఆ ఫార్ములాని మనం ఒక 1 week కోర్స్ కిందలోనో 10 days కోర్స్ కిందనో డిజైన్ చేసుకొని మార్కెట్లో సెల్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, అంటే డే లెగసి లెగడంతోనే డబ్బులు ఎలా సంపాదించాలి, ఇది ఫస్ట్ లాజిక్. సెకండ్ థింగ్ సార్, మనం ఒక 5 AM క్లబ్ లాంటిది ఒకటి స్టార్ట్ చేయొచ్చు మన లొకేషన్లో. ఓకే, మన సరౌండింగ్స్లో ఒక 10 people 20 people ఉన్నారు, మనందరం ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి రోడ్ మీద డిఫరెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఎక్సర్సైజెస్ కానీ వార్మప్స్ కానీ లేదంటే ఒక వాక్ లాంటిది ఏదైనా ఒకటి కండక్ట్ చేసుకొని గ్యాదర్ అయ్యి కొన్ని విషయాలు డిస్కస్ చేయొచ్చు. అయితే ఈ విషయం అంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 AM లెగడం అనేది కాన్సెప్ట్. సో దానికి 5 AM క్లబ్ అని ఒక పేరు పెట్టుకొని 20 మందిని 30 మందిని గ్యాదర్ చేసి మనం ఒక క్లబ్ కింద ఫామ్ చేసి ఎవ్రీ మార్నింగ్ కొన్ని ఛాలెంజెస్ యాక్టివిటీస్ పెట్టుకొని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఆ 5 AM క్లబ్ రన్ చేస్తున్నందుకు గాను మీరు మంత్కు 500 రూపీస్ 1000 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. అంటే 30 members గ్యాదర్ అయ్యారనుకోండి, 30,000 ఇన్కమ్ జనరేట్ అయినట్టేనా? అవును. మీకు ఎంతసేపు వర్క్ ఉంటుంది? 5 to 6:30 హార్డ్లీ. బట్ ఎవ్రీ మంత్ ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనం 2 మాట్లాడము, ఓ పొద్దున్న లేచి లేవగానే అసలు 5 AM ఎలా లేవాలి అనే కాన్సెప్ట్ని మనం ఒక 1000 రూపాయల కోర్స్ కింద ఎవ్రీ మంత్ రన్ చేయొచ్చు, లేదా వీక్లీ వర్క్షాప్ రన్ చేయొచ్చు. అండ్ 5 AM క్లబ్ ఒకటి ఓపెన్ చేసి మనం జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే పొద్దున్న లేచి లేవడంతోనే ఒక 2 business ideas మనం డిస్కస్ చేసినట్టు. ఓకే, వర్కౌట్ కూడా అయిపోయింది, ఫ్రెష్ అప్ అయ్యాం, ఆఫీస్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, లేదా ఇంట్లో ఉండి బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అంటే మీకు బుక్స్ చదవడం బాగా ఇంట్రెస్ట్ అనుకుందాం, లేదా వంటలు బాగా వచ్చు అనుకుందాం, లేదా మీరు మంచి పర్సనల్ కోచ్ లైఫ్ కోచ్ అనుకుందాం, లేదా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మంచి కమాండ్ ఉంది, బాడీ గ్రూమింగ్ మీద మంచి కమాండ్ ఉంది, హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలి, టై ఎలా నాట్ చేసుకోవాలి, షూని ఎప్పుడెప్పుడు పాలిష్ చేసుకోవాలి, అసలు మీ గ్రూమింగ్ మీద మీకు మంచి కాన్సెప్ట్ ఉంది, లేదు ఒక కస్టమర్ మీకు వచ్చినప్పుడు కస్టమర్ని బేసిక్గా ఎలా విజిట్ చేయాలి, అలాగే మీకు ఏదో ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంది అనుకుందాం. ఈ నాలెడ్జ్ని మార్నింగ్ 10 to 12 వరకు ఒక 10 మందికో 20 మందికో వీక్లీ లేదా మంత్లీ వర్క్షాప్స్ కండక్ట్ చేసుకోండి. 30 డేస్లో మన గ్రూమింగ్ని ఎలా మార్చుకోవాలి, 30 డేస్లో మన హెయిర్ స్టైల్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉండాలి, 30 డేస్లో మనం కమ్యూనికేషన్ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు, 30 డేస్లో బిజినెస్ లేదా జాబ్ ఎలా మొదలు పెట్టచ్చు. సో మీకు ఏదైతే బాగా తెలిసిన పని ఉందో అది 10 o'clock నుంచి 12 o'clock వరకు 2 hours ఏదైనా ఆన్లైన్లో వర్క్షాప్ కానీ ఫిజికల్ వర్క్షాప్ కానీ కండక్ట్ చేయండి. నెలకు 10 మంది 20 మంది గ్యాదర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక క్యాండిడేట్ దగ్గర నుంచి 1000 to 2000 రూపీస్ కలెక్ట్ చేసుకున్నా సరే అదొక 20,000 to 40,000 రూపీస్ ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చు. లంచ్ అయిపోయింది, 10 to 12 ఒక షెడ్యూల్ మాట్లాడుకున్నాం, 12 to 1 ఒక లంచ్ మాట్లాడుకున్నాం, 1 to 3 మళ్ళీ గ్యాప్ ఉంటుంది, లేదంటే 1 to 4 లేదా 2 to 4 అనుకున్నాం. అందు వర్స్ట్ కేసు 2 to 4 చాలామంది లేజర్గా ఉండే టైం, అంటే ఎక్కువ మంది పెద్దగా వర్క్స్ ఏం పెట్టుకోరు, ఈవెన్ ఆఫీస్లో అయినా సరే చిన్న చిన్న యాక్టివిటీస్ తప్ప పెద్ద మీటింగ్స్ ఆ టైంలో షెడ్యూల్ చేసుకోరు. సో అటువంటి టైంలో మనం ఒక హాబీని, మీకు ఫోటోగ్రఫీ బాగా వచ్చు అనుకుందాం, లేదా మీకు బుక్ రీడింగ్ బాగా వచ్చు, లేదా మీకు డాగ్స్ని ట్రైన్ చేయడం బాగా అవ్వచ్చు, లేదా మీకు స్కూల్ పిల్లలకి స్టోరీస్ చెప్పే అలవాటు ఉంది, స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ మీకు వచ్చు అనుకుందాం,
అచ్చ తెలుగులో మీకు పద్యాలు కథలు చదవడం వచ్చు అనుకుందాం, ఏదో ఒకటి ప్రతి మనిషికి వచ్చే ఉంటుంది సార్. ఆ వచ్చింది ఏందో ఐడెంటిఫై చేయకపోవడం వల్లే ఈ సమస్యలన్నీ. సో ఆ వచ్చింది ఏదో ఐడెంటిఫై చేసి దాన్ని ఇంకొక 10 మందికి 20 మందికి ఆఫ్టర్నూన్ ఇంకో వర్క్షాప్ ప్లాన్ చేసాం అనుకుందాం. అక్కడ కూడా అడిషనల్గా డబ్బులు వచ్చినట్టే కదా. సో ఆఫ్టర్నూన్ షెడ్యూల్ మీద కూడా మనం ఎటువంటి బిజినెస్ ఐడియాలు చేయొచ్చు అన్న దాని మీద మాట్లాడాం. ఈవినింగ్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ కొన్ని యాక్టివిటీస్, లేదంటే సిటీస్లో చాలా మంచి పాపులర్ ప్లేసెస్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, హ్యాంగ్అవుట్ ప్లేసెస్ ఉంటాయి. ఒక వ్లాగ్ లాగా ఒక సిటీలోనే ఒక మినీ వ్లాగ్స్ డిజైన్ చేయండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళండి, అక్కడ ఫుడ్ ఎలా ఉందో రివ్యూ ఇవ్వండి, లేదా ఒక ప్లేస్కి వెళ్ళండి, అక్కడ ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి, లేదంటే హ్యాంగ్అవుట్కి ఎంత బాగుంటుంది, నేచర్ ఎంత బాగుంటుందో ఒక మినీ వ్లాగ్ చేసి ఇవ్వండి, లేదంటే ఈవినింగ్ పూట ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ ఏదైనా పాడ్కాస్ట్ చేయండి, లేదంటే యూట్యూబ్లో ఒక లైవ్ రన్ చేసి మీ పర్సనల్ గ్రోత్ పెంచుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్లో ఒక క్రియేటివ్ వీడియో కోసం ఒక 1 అవర్ 2 అవర్ టైం స్పేర్ చేసి ఒక 1 మినిట్ వీడియోని డిజైన్ చేయండి. సో దానివల్ల కూడా మీ పర్సనల్ గ్రోత్ పెరుగుతుంది. ఇది నేను చాలా సాధారణంగా అవుట్లైన్లో చెప్పిన ఒక కాన్సెప్ట్. అంటే ఇంట్లో ఉండైనా సరే రోజుకి గంట లేదా 2 గంటల్లో ఎటువంటి బిజినెస్ ఐడియాస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏది చెప్పినా సార్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొచ్చో బాగా ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమందికి చూడండి విలేజెస్లో ఉండే వాళ్ళకి ఈ క్యాటిల్ని మెయింటైన్ చేయడం చాలా చక్కగా వస్తుంది. అంటే ఎక్కువ మంది ఆవుల్ని కానీ గేదెల్ని కానీ మెయింటైన్ చేయగలరు, వాటికి ఏ టైంకి ఫీడ్ ఇవ్వాలి, ఏ టైంకి మిల్క్ మనం తీసుకోవాలి, మార్కెట్లో మిల్క్ ఎక్కడెక్కడ సేల్ అవుతుంది, ఈ విషయాలు చాలా చక్కగా తెలుస్తాయి. సో మనం సిటీలోనే ఒక చిన్న డైరీ లాంటిది ఎవరైనా పెట్టినా మనం వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు ఆ పని అంతా చేసినట్టు. లేదా సిటీస్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ప్రాపర్టీస్ మేనేజ్ చేయొచ్చు. లేదా ఎక్కడెక్కడైనా రెంటల్ అపార్ట్మెంట్స్ కనబడ్డాయి అనుకోండి, యాజ్ అ రెంటల్ బ్రోకర్గా మనం వర్క్ చేయొచ్చు. చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి సార్ డే టు డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు. అయితే మనకి ఏది బాగా వచ్చు దాన్ని ఎలా కమర్షియలైజ్ చేసుకుంటాం అన్న దాని మీద ఏ బిజినెస్ ఐడియానే డిపెండ్ అయింది. ఇప్పుడు మీ పేరు నాగరాజు గారు అంటే ఓకే, ఆల్రెడీ జనాలకు ఒక ఐడియా వస్తుంది ఏంటి ఈయన ఏ పని చేస్తారని. సుధీర్ అంటే ఒక ఐడియా వస్తుంది ఏ పని చేస్తాను. చిరంజీవి అంటే ఒక ఐడియా వస్తుంది చిరంజీవి ఏం చేయగలడు. ధోని అంటే ఒక ఐడియా వస్తుంది ఏ పని చేయగలడు. ఎక్కడ ఎందుకు ఈ ఐడెంటిటీ ఎలా క్రియేట్ అవుతుంది అంటే మనం కన్సిస్టెంట్గా ఒక ప్రోగ్రామ్ మీద వర్క్ చేయడం వల్ల, కన్సిస్టెంట్గా మన రిజల్ట్ చూసి జనాలు ఓకే ఈ పేరు చెప్తే ఈ మనిషి ఈ పని చేస్తాడు అన్న బ్రాండింగ్ని జనాల మెదడులో మనం నాటాలి. సో ఏ పని చేసినా సరే కన్సిస్టెన్సీ ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఉన్న కన్సిస్టెన్సీలో మనకి పర్ఫెక్షన్ ఎంత ఉంది, అంటే మిస్టేక్స్ కూడా జరిగే అవకాశం ఉంది. మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి, దాన్ని మార్కెట్లో ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి. మనకి ఫ్రీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, పింట్రెస్ట్ ఉంది, ఇవాళ క్లబ్ హౌస్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఎన్నో ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ని ప్రపంచం అంతా వీటిని ఉపయోగించి కొన్ని 100 కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి, మనం ఎందుకు చేయట్లేదు అంటే లాజిక్ మనం ఇది స్టార్ట్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎవరైనా నవ్వుతారేమో, చుట్టాలు ఏమైనా అంటారేమో, లేదా సరౌండింగ్ సొసైటీ మనల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది. ముందు మనలో కొంత భయం ఉంటుంది, ఈ భయాన్ని పక్కన పెట్టి మీరు అనుకున్నది ముందు ట్రయల్ చేయండి. ఒక ట్రయల్ రన్లో రన్ చేశారనుకోండి 1 మంత్, అందులో కొన్ని తప్పులు ఒప్పులు తెలుస్తాయి మీకు. మీరు ఒక చోట మీకు తప్పు అనిపించిందంటే ఖచ్చితంగా దాన్ని బెటర్ చేసుకొని పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. మీరు డే 1 ఒక వీడియో చేసినప్పుడు చాలా తప్పులు దొరలవచ్చు, డే 50 డే 100 కూడా దొరుకుతాయంటే నేను నమ్మను. ఖచ్చితంగా మీరు ఇంప్రవైజ్ అవుతారు ఏ రోజుకి ఆ రోజు, అరే ఈరోజు వీడియో సరిగ్గా రాలేదు నేను ఇంకా బాగా చెప్పాలనుకుంటారు, లేదా ఈరోజు ట్రైనింగ్ సరిగ్గా చేయలేదు ఇంకా బాగా చెప్పాలనుకుంటారు, లేదు ఒక షెఫ్గా మీ కెరీర్ని స్టార్ట్ చేశారనుకోండి ఈరోజు వంట బాగాలేదు రేపు ఇంకా చక్కగా చేయాలనుకుంటారు. అవును. సో డే టు డే ఇంప్రవైజేషన్ అవుతుంది. సో ఈ ఇంప్రవైజేషన్ ద్వారా మీరు ఎందులో నిష్ణానితలో మీకు ఎందులో నైపుణ్యం ఉందో, కొంత చూడండి గిటార్ చాలా చక్కగా వాయిస్తారు, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా వాయిస్తారు, కొంతమంది పాటలు చక్కగా పాడతారు, కొంతమంది డ్యాన్స్ కొరియోగ్రఫీ చక్కగా చేస్తారు, ఏది మాట్లాడినా సరే మీకు వచ్చింది ఏది ఆ వచ్చిందని ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. చూడండి మన సరౌండింగ్స్లో చాలామంది డ్యాన్స్ చక్కగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఒక డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయకూడదు చిన్నది, మార్నింగ్ ఈవినింగ్ ఒక మార్నింగ్ ఒక 20 మెంబర్స్కి ఈవినింగ్ 20 మెంబర్స్కి మన అపార్ట్మెంట్లోనే ఎందుకు డ్యాన్స్ క్లాసెస్ కండక్ట్ చేయకూడదు. కొంతమంది సంగీతం చక్కగా వస్తుంది, సంగీతం పాఠాలు ఎందుకు మొదలు పెట్టరు. కొందరికి వంటలే చక్కగా వస్తాయి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వంటలు నేర్పించాలని ఒక చిన్న వంట స్కూల్ మన ఇంట్లోనే పెట్టుకోవాలని ఎందుకు అనిపించదు. చాలా ఆలోచనలు ఉంటాయి సార్ మన కళ్ళ ముందు. ఏది చేసినా సరే ఇందాక మనం చెప్పినట్టు మార్నింగ్ టు ఈవినింగ్ మనం చేసే 100 పనుల ద్వారా 100 రకాల ఆదాయ మార్గాలు సంపాదించవచ్చు. బట్ మనకి ఏది బాగా వచ్చు దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తాం అన్న దాని మీద ఏ బిజినెస్ ఐడియా అయినా డిపెండ్ అయ్యింది. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకుండేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని
నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలనుకున్నా, లేదంటే ఒక కొత్తగా బిజినెస్ ఐడియా క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నా, అండ్ దాంతోపాటు ముఖ్యంగా ఇంట్లో ఉండే చేసుకునేటువంటి బిజినెస్ ఐడియాస్ని మీరు తెలుసుకోవాలనుకున్నా, లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లేదు మా దగ్గర, లోన్ ఏ విధంగా తీసుకోవాలో తెలియదు, లేదంటే ఒక బిజినెస్ ఎలా పెట్టుబడి పెట్టాలో తెలియదు, లేదా పెట్టుబడి లేకుండా ఎటువంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన, నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలనుకున్న సుధీర్ వర్మ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ సేల్స్ కానీ, మార్కెటింగ్ కానీ, బ్రాండింగ్ కానీ మీ కంపెనీకి సంబంధించినటువంటి పెరగాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.